హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉత్తరప్రదేశ్లోని ఓ హాస్టల్ నుంచి బాలికలు పారిపోతున్నారు, ఉండం బాబోయ్ అంటూ తమ ఇళ్లకు పరుగులు తీశారు. ఎందుకంటే ఝాన్సీలోని హాస్టల్లో ఉండే ఆ బాలికలకు అంత భయంకరమైన అనుభవాలు ఎదురయ్యాయి. దాంతో తీవ్ర భయాందోళనకు గురై హాస్టల్లో ఉండమంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే 63 మంది బాలికలు వెళ్ళిపోయారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి. వీరంగనా జలార్కీ బాయి ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్లో దయ్యముందని బాలికలు భావిస్తున్నారు. తరచుగా లైట్లు వాడంతో అవి ఆరిపోవడం, వెలగడం, కిటికీలు బలంగా కొట్టుకోవడం, వింత శబ్దాలు రావడం వంటివి జరిగాయని బాలికలు చెప్పారు. అంతేకాదు హాస్టల్ బిల్డింగ్ పై వింత వింత ఆకారాలు కనిపిస్తున్నాయని, ఏవో నీడలు కదులుతున్నాయని బాలికలు అంటున్నారు. వీటిపై విద్యార్థులు ప్రిన్సిపల్ జిఎస్ యాదవ్కు ఫిర్యాదు చేశారు. అనంతరం హాస్టల్ విడిచిపెట్టి తమ ఇళ్లకు వెళ్లిపోయారు. తమ తల్లిదండ్రులకు దీని గురించి చెప్పి అప్పుడు మళ్ళీ వస్తామని బాలికలు చెప్పారు. అయితే దీనిపై అంతర్గత విచారణ ప్రారంభించినట్లు సంస్థ ప్రిన్సిపల్ తెలిపారు. అయితే కొందరు బాలికలు మాత్రం స్థానికంగా ఉండే అబ్బాయిలు తమను భయపెట్టడానికి ఏదన్నా చేసి ఉండవచ్చని భావించారు. కొందరు స్థానిక అబ్బాయిలు మమ్మల్ని భయపెట్టడానికి హాస్టల్ ఆవరణలోకి ప్రవేశించి ఉండవచ్చు, హాస్టల్ క్యాంపస్లో ఎటువంటి సెక్యూరిటీ లేదు, హాస్టల్ నుంచి దాదాపు 150 మీటర్ల దూరంలో యాత్ర ఒకే ఒక ప్రాంతీయ రక్షక దళ గాడు ఉంది, పైగా సీసీ కెమెరాలు కూడా లేవని విద్యార్థినులు చెప్పారు. ఇలాంటి సంఘటన వారణాసిలో కూడా చోటు చేసుకుంది. కొన్ని వారాల క్రితం వారణాసిలో తెల్లటి దుస్తులు ధరించిన ఆకారం పైకప్పులపై నడుస్తూ కనిపించింది. సంబంధిత వీడియో కూడా వైరల్ అయింది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆ వీడియోలో ఒక పొడవాటి తెల్లని వస్త్రంతో ఎవరో భవనం పైకప్పుపై తిరుగుతున్న దృశ్యం అది. ఈ ఘటన వారణాసిలోని స్థానిక నివాసితులలో భయాందోళన కలిగించింది. కాగా కొన్ని రోజుల క్రితం ఉత్తరాఖండ్లోని బగేశ్వర్ జిల్లాలో కొంతమంది బాలికలు వింతగా ప్రవర్తించారు. స్కూల్ ఒక్కసారిగా ఏడుస్తూ తలలు బాదుకుని కేకలు పెడుతూ అందరిని బెంబేలెత్తించారు. దాంతో ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. వారికేదో దుష్టశక్తులు ఆవహించాయంటూ దిష్టి కూడా తీశారు. అయితే ప్రభుత్వం మాత్రం అక్కడికి వైద్యులను పంపించింది. వారిని పరిశీలించిన తర్వాత వింత ప్రవర్తనను మాస్ హిస్టీరియాగా డాక్టర్లు భావించారు. ఇలాంటివి అప్పుడప్పుడు జరిగే అవకాశం ఉందని తెలియజేశారు. ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్లోని దతియాన్న గ్రామం ఉంది. ఇక్కడ భూతన్వాల్ మందిరం చాలా ఫేమస్. దీన్ని రాత్రి దయ్యాలు నిర్మించాయని చెబుతూ ఉంటారు. కొన్నేళ్ల క్రితం ఇప్పుడున్న శివాలయం ప్రదేశంలో ఖాళీగా మైదానం ఉండేది. కానీ ఒకరోజు ఉదయం లేచి చూసేసరికి ఎర్ర ఇటుకలతో ఆలయం నిర్మించి ఉంది. ఆ ఆలయం కూడా అసంపూర్తిగా ఉంది. అందులో శివుడి ప్రతిమలు ఉన్నాయి. ఆ టెంపుల్ ఉన్న ప్రదేశంలో దయ్యాలు ఎక్కువగా తిరుగుతాయని గ్రామస్తులు రాత్రి అయితే అక్కడికి అస్సలు వెళ్లరు. అలాంటిది ఒక ఆలయం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇది ఖచ్చితంగా దయ్యాలు నిర్మించాయని గ్రామస్తులు ఫిక్స్ అయ్యారు. కానీ దాన్ని డెవలప్ చేసే పనులు మాత్రం చేయలేదు. కేవలం ఎర్రటి ఇటుకతో నిర్మించిన ఆలయం అలానే ఉంచారు. కానీ రాజా నయన్ సింగ్ ఆ తర్వాత ఆలయంను డెవలప్ చేశాడని అక్కడి వారు చెబుతూ ఉంటారు. ఆ తర్వాత గుప్తుల కాలంలో భూటాన్ వాళ్ళ టెంపుల్ను ఇంకా డెవలప్ చేశారని స్థానికులు చెబుతూ ఉంటారు. అయితే ఇప్పటికీ కూడా అక్కడి ప్రజలు ఇది దయ్యాలు నిర్మించిన ఆలయంగానే చెప్పుకుంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.